చంద్రబాబు పట్టాభిషేకానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల విశాల ప్రాంగణంలో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఇందుకోసం సభా వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రమాణ స్వీకార సమయంలో వర్షం పడినా ఎటువంటి అడ్డంకులు, అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరు కానున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పర్యవేక్షణలో వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 14 ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక నిర్మిస్తున్నారు. విఐపీ, వివిఐపీ, మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల కోసం 5 చోట్ల 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిసినా ఎలాంటి అవాంతరం లేకుండా అల్యూమినియం రేకుతో షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, విఐపీ గ్యాలరీలు ఉంటాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు చేరుకోవడానికి ప్రత్యేక రోడ్లను సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలో పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది. ఈ నెల 11, 12 తేదీల కోసం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్ చేశారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనే వారికి వివిఐపీ, విఐపీ, ఇతరత్రా పాస్లను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. వాటిని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నిఘానీడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి గుంటూరు, ఏలూరు రేంజ్లు, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10,000 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలో వేదిక వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమం జరిగే ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.